ఏకైక కార్యక్రమం దోచుకోవడం దాచుకోవడం, ఆ దొంగ సొమ్ముతో ఇప్పుడు ఎన్నికలు గెలవాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను ఇప్పుడు తరిమి కొట్టడం ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ ఏదో ఆయన తెలంగాణలో ఘనకార్యం సాధించినట్టు మేమేదో ద్రోహం చేయబోతున్నట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిన కేసీఆర్ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆరే తెలంగాణ ద్రోహి నెంబర్ వన్. నా ముస్లిం సోదరులు సోదరీమణులు, ఈ ముందస్తు ఎన్నికలు మన దగ్గర బోత్సరే మేరే ముసల్మాన్ భయ్యా బయటే, ఈ ముందస్తు ఎన్నికలు ముస్లింలని మైనారిటీలని మోసం చేయడానికే. ఈ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ నరేంద్ర మోదీతో బీజేపీతో అలయన్స్ గా పోవడం ఖాయమని చెప్పి మనం చేస్తున్నాను.